వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో పోలింగ్, ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయన్నది అర్థం కాని పరిస్థితి. టీడీపీ నేతల మీద ఏపీలో అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపించింది. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రత పెంచింది. టీడీపీ ఆఫీస్ వద్ద, కరకట్ట వద్ద, చంద్రబాబు నివాసం వద్ద, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు 12x12 రెండు బ్యాచ్లుగా 24 మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండాలను కేటాయించారు. ఇక చంద్రబాబుకు ఎన్నికల ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో కూడా ఆయన భద్రత విషయంలో అనేక మార్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళన క్రమంలో దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కేంద్రం భద్రతను పెంచినట్లయింది. గత 2 రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసం వద్ద ఆయన సంచరించి అన్ని ప్రదేశాలను పరిశీలించారు. ప్రస్తుతం చంద్రబాబుకు ఇంత ఎందుకు భద్రత పెంచారు అన్నది రాజకీయ వర్గాల ఆసక్తికర చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయనకమైన ప్రమాదం పొంచి ఉందా? ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా? ఎందుకే భద్రతా పెంపు అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓ పక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లకు రక్షణ తగ్గించిన కేంద్రం ప్రస్తుతం చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.